పంతొమ్మిది నుంచి 24 వరకు 83% మాత్రమే అప్పులు పెరిగాయి. 83% రైట్, దానికి దానికి ఆయన సమానం చెప్తారు. నాదో ప్రశ్న శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు నాదో ప్రశ్న, శేఖర్ రెడ్డి గారు నాదొక ప్రశ్న. ఇప్పుడు మన ఢిల్లీ ధర్నాలో సుబ్బారెడ్డి గారు మిస్సింగ్ ఎందుకని? సార్ అది మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అండి. ఆయనకి ఏదైనా హెల్త్ బాగుండకపోవచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు. మిస్సింగ్ అంటే సుబ్బారెడ్డి గారు రాజ్యసభ ఎంపీ, ఆయనకి హెల్త్ బాగుండకపోవచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, పర్సనల్ పని ఉండొచ్చు. దానికి కూడా సమాధానం మీ నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తారండి. మీరు ఎలాగో కార్యకర్త, ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. మీరు ఎలాగో కార్యకర్తలకి సామాన్య ప్రజలకి అక్కడ అవకాశం ఇవ్వరు? కనీసం మీ నాయకులైనా కనపడాలి కదా అనే ఉద్దేశంతో జనాలు లేవనెత్తిన ప్రశ్న నేను మీ ముందు ఉంచుతున్నా. మీకు అంత మీరు అంత కోప్పడితే ఎలా? అప్పుల గురించి మాట్లాడారు, అప్పుల గురించి మీరు సమగ్రంగా వివరించారు. సుబ్బారెడ్డి గారు ఎందుకు రాలేదనే ప్రశ్న వచ్చింది, ఎందుకు రాలేదనే ప్రశ్న వచ్చింది. లేదు మీరు చెప్పండి ఆయన ఫలానా అనారోగ్యం కారణంగా రాలేకపోయారు, లేకపోతే వేరే ఇది వ్యక్తిగత కారణాలకు రాలేకపోయారని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి కోసం 1500 కోట్ల రూపాయలు గ్రాంట్ వచ్చింది. అది కాకుండా కన్సార్టియం నుంచి 3000 కోట్ల రూపాయలు తీశారు. తర్వాత అమరావతి బాండ్లతో 2000 కోట్ల రూపాయలు తీశారు. వడ్డీ పర్సెంట్ ఎంతో తెలుసా? 10.2. అంటే దానికి ప్రతి నెల 450 కోట్లు లెక్కన వాళ్ళు తీసుకొచ్చిన 5000 కోట్లకి 10 ఏళ్ళకు గాను 17500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి. ఇది రాష్ట్రానికి భ్రష్టు పట్టించడం అంటే రైట్. ఇప్పుడు బాల్కోటే మాడతారు, టైం కూడా పూర్తిగా వస్తుంది. వాసుదేవ్ గారు రైట్, బాల్కోటే గారు కంక్లూడ్ చేయండి. రాష్ట్రంలో పంచాయతీ ముగిసింది. వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పిందో చెప్పింది, ప్రతిపక్ష పార్టీ ఏం చెయ్యలేదో, అధికార పక్షం ఎలా దాష్టీకాలు చేసిందో చెప్పింది. ప్రజలు ప్రతిపక్ష పార్టీ అయిన కూటమి పార్టీకి అధికారం కట్టబెట్టింది, వైసీపీకి గోడ కుర్చీ వేసి మూలను కూర్చోబెట్టింది. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎందుకు ప్రస్తావించానంటే, మీరు శాసనసభలో మీరు పరిపాలనలో ఉండొచ్చుగా బాలకోటయ్య గారంటే, నా పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజకీయ పార్టీ పెట్టి పార్లమెంటు కూడా వెళ్ళలేకపోయారు. అది మా కర్మ, మాకు ఆ పరిస్థితి వచ్చింది, ఖరీదు కలిగిన రాజకీయాలు వచ్చిందని చెప్పారు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుక్కోబెట్టుకునే పిడికడ ఆత్మగౌరవం కోసమని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని శిక్షించాం. మీరు గమనించారో లేదో, మేము పూలదండలో దారంలాగా రాష్ట్ర ఈ వైసీపీ ప్రభుత్వం పడిపోవటానికి, దీన్ని కుదేలు చేయటానికి ఎంతో కష్టించాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ నియోజకవర్గాలు, 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే కూటమి పార్టీకి 33 ఎస్సీ నియోజకవర్గాలు వచ్చినాయి. 33 ఎస్సీ నియోజకవర్గం మ్యూట్లో గెలిపారండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎలాంటి ప్రభావితం ఎస్సీలు ఎస్టీలు చూపించారో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇదిగోండి ఎవరు చంపారు ఇది, ఏ రెడ్డి గారు, నోరు గారు, ఇదిగో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న, డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఎవరు చంపారు, ఎవరు చంపారు? నువ్వు గ్యాలరీ పెడతావా? ఐదారు వీళ్ళకి వీళ్ళకి అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు ఉందా? పూరే గురించి మాట్లాడే హక్కు ఉందా? నువ్వు అంబేద్కర్ అంబేద్కర్ బొమ్మలకి బొమ్మల్ని దొంగిలిస్తే పట్టుకోలేదు? ఏంటి నువ్వు మాట్లాడేది, ఏంటి నువ్వు మాట్లాడేది? రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి శతకోపం పెట్టండి. ఏ 50 రోజు ప్రెస్ మీట్లు పెట్టాయినా? నేను మాట చెప్తా వాసు గారు, వాసు గారు, వాసు గారు మాట చెప్తున్నా. ఈ రోజు జగన్మోహన్ సార్ ఇంకా మాట్లాడతారంటే, మీకు మాట్లాడే హక్కు లేదు, మీకు మాట్లాడే హక్కు లేదు. ప్రజలు శిక్షించు రెడ్డి గారు, రెడ్డి గారు, అయ్యా రెడ్డి గారు, మిమ్మల్ని దించారు అడుక్కోండి. ప్రతిపక్ష హోదా అడుక్కోండి, అడుక్కోండి, అడుక్కోండి. ఏ మాట్లాడతావు, ఏ మాట్లాడతావు, ఏ మాట్లాడతావు రెడ్డి గారు? రెడ్డి గారు ప్రతిపక్ష హోదా వాసుగారు, 151 సీట్లు వచ్చే వైసీపీకి 11 ఎందుకు వచ్చి చెప్పానండి రెడ్డి గారిని? రెడ్డి గారు మీరు చెప్పండి, నేను అడుగుతున్నా, నేను అడుగుతున్నా, మీరు చెప్పండి రెడ్డి గారు, మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? Y0 175 అంటే అర్థం ఏంటి? ప్రతిపక్ష పార్టీ లేకుండా చేద్దామనే కదా, మీకే అర్హత ఉంది? ప్రతిపక్ష హోదా అని అడిగే హక్కు మీకు ఎక్కడిది రెడ్డి గారు? మీరు చెప్పండి, మీరు ఎందుకు ఓడిపోయారు చెప్పండి సార్.
ఎందుకు ఓడిపోయారు? వాసు గారు ఇప్పటి వరకు వాళ్ళు కూడా వైఖరి మారలా, వాళ్ళ పద్ధతి మారలా, వాళ్ళ దుర్మార్గం మారలా, రాష్ట్రాన్ని నాశనం చేశారు, అమరావతిలో చెట్లు పెంచారు, అడివిని చేశారు, పోలవరం డయాప్రం వాళ్ళని నాశనం చేశారు. నేను చెప్తున్నాను 12 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం చేశారు రాష్ట్రానికి. వీళ్ళు చేసింది హత్యలే కాదు, మానభంగాలే కాదు, మారణహోమే కాదు, రాష్ట్రాన్ని దుంప నాశనం చేశారు వాసు గారు. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా తగుతుంది ఏమంటారండి రెడ్డి గారు? ఓకే, శేఖర్రెడ్డి సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం బాలకోటే గారు, శేఖర్రెడ్డి సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం బాలకోటే గారు, బాలకోటే గారు, శేఖర్రెడ్డి మీ ప్రశ్నకు శేఖర్రెడ్డి సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి శేఖర్రెడ్డి, శేఖర్రెడ్డి గారు స్టూడియోకి నీ సాక్షి పేపర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చతో రమ్మనండి, చిత్త శుద్ధుంటే రమ్మనండి స్టూడియోకి మాట్లాడదాం. చిత్త శుద్ధుంటే మాట్లాడదాం. రెడ్డి గారు మీకు పత్రం ఉందా? రెడ్డి గారు మీకు పత్రిక ఉందా? మీకు ఛానల్ ఉందా? మీ సాక్షి ఛానల్ ఏనాడైనా మా మాట రాశారా? మా మాట రాశారా? ఇక్కడ ఆత్మగౌరవమనే మాట రాశారా? దళితుల మీద మా కుప్పి రక్తం లేదన్న నినాదాలు రాశారా? పాలకొండ పేరు పెట్టారా?